హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఎవరు మీలో కోటీశ్వరులు 7th ఎపిసోడ్ వివరాలు ఇలా ఉన్నాయి. షో స్టార్ట్ చేసే సమయంలో ఎన్టీఆర్ జీవితంలో గెలవడం కోసం చెప్పే మాటలు ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్లో క్వశ్చన్ ఇలా ఉంది. కృష్ణా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి తిరుపతికి వెళ్ళేటప్పుడు అది ఆగే వరుసలో ఈ ప్రదేశాలను అమర్చండి. ఆప్షన్స్గా రేణిగుంట, నెల్లూరు, విజయవాడ, వరంగల్గా ఉండగా హైదరాబాద్కి చెందిన మనీష్ మర్యాద 5.789 సెకండ్లలో ఆన్సర్ చేసి హాట్ సీట్లో కూర్చొని ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకా తనతో రూల్స్ చెప్తూ షో స్టార్ట్ చేసే సమయంలో ఎన్టీఆర్ మర్యాద మనీష్ అంటూ పంచులు వేస్తూ నవ్వించాడు. తర్వాత మనీష్ తారక్ పైన తన అభిమానాన్ని తెలియచేయడం తారక్ గొప్పతనాన్ని తెలియజేస్తోంది. తారక్ మనీష్ వాళ్ళ అమ్మతో మాట్లాడి గేమ్ రూల్స్ చెప్తూ స్టార్ట్ చేస్తాడు. మనీష్ వాళ్ళ మదర్తో మాట్లాడుతూ, ఒకసారి మీ ఇంటికి భోజనానికి వస్తానమ్మా అని చెప్పడం షోకి హైలైట్గా నిలిచింది. మనీష్ వరుసగా 5 ప్రశ్నలకు ఆన్సర్ చేసి మొదటి సేఫ్ పాయింట్ రీచ్ అయ్యి చాలా యాక్టివ్గా కనిపిస్తాడు. ఇక్కడ మనీష్ మాట్లాడుతుండగా తారక్ అమ్మ మీద తనకున్న ప్రేమను తెలియచేయడం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ప్రశ్నకి ఆన్సర్ క్లబ్ హౌస్ అని మనీష్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత దీన్ని వివరించే క్రమంలో మనీష్తో జరిగిన డిస్కషన్లో తారక్ ఇప్పుడు గల్లీ ముచ్చట్లు అప్పుడెప్పుడో అని, తర్వాత ఇప్పుడు గల్లీలు లేవు, గల్లీలో కూసని ముచ్చట్లు లేవు అండం అప్పటి బాల్యంలో ఆనందం గురించి తెలియజేస్తాయి. మహాభారతం ప్రకారం భీష్ముడు గంగకు మరియు వీరిలో ఎవరికి సంతానంగా జన్మించాడు? ఆప్షన్స్గా ఇంద్రుడు, వేదవ్యాసుడు, సంతనుడు, శివుడు. మనీష్ ఆడియన్స్ పోల్ను ఎంచుకున్నాడు. ఆడియన్స్ సంతనుడు అని చెప్పగా వారి ప్రకారం అదే ఆన్సర్ చెప్పడంతో కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. ఇక్కడ తారక్ సీనియర్ ఎన్టీఆర్ గారు మహాభారతంపై తీసిన దానవీర సూరకర్ణ సినిమా గురించి చెప్తూ అందరూ మహాభారతం గురించి తెలుసుకోవాలని చెప్తాడు. ఆపై తారక్ మనీష్ గడ్డం స్టైల్ గురించి మాట్లాడుతూ నవ్వుల్ని పండిస్తాడు. మనీష్ ఆన్సర్ల తర్వాత ఎన్టీఆర్ మనీష్కి కాన్ఫిడెంట్ గురించి చెప్పడం షోలో హైలైట్గా నిలుస్తుంది. తర్వాత 10వ ప్రశ్న దగ్గర ఇక్కడ మనీష్ చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తే తారక్ టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ మనీష్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి సెకండ్ సేఫ్ పాయింట్ రీచ్ అయ్యాడు. 3,20,000 చెక్ అతని సొంతమైంది. చెక్ చూపిస్తూ మనీష్ని డబ్బు గురించి అడిగినప్పుడు తను కళ గురించి చెప్పగానే ఎన్టీఆర్ మరోసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతూ రాజమౌళి గారు లావుగా ఉన్న తనని అసహ్యంగా ఉన్నావని చెప్పడం, మన చుట్టూ నిజమైన ఫ్రెండ్స్ మాత్రమే సరైన గైడెన్స్ ఇస్తారు, వారే నిజమైన ఫ్రెండ్స్ అని చెప్పడం షోలో హైలైట్గా ఉంటాయి. తర్వాత మనీష్కి తన సలహాగా నటనలో రాణించాలంటే నిజాయితీ ఉండాలని, జీవితంలో నిజాయితీ గురించి మాట్లాడడం వింటుంటే తారక్ గొప్పతనంను ప్రశంసించే విధంగా ఉంటాయి. తర్వాత 11వ ప్రశ్న ఈ విధంగా ఉంది. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ పుట్టిన దేశం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్గా కజకిస్తాన్, ఉబెకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. మనీష్కి ఆన్సర్పై క్లారిటీ లేకపోవడం వల్ల తారక్ సలహాతో వీడియో కాల్ ఫ్రెండ్ను సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ తారక్ అతన్ని సేఫ్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తన ఫ్రెండ్ చెప్పిన ఆన్సర్పై సరైన క్లారిటీ లేకపోవడం వల్ల 50-50 లైఫ్ లైన్ తీసుకుంటాడు. చివరికి గెస్ చేసి ఆన్సర్ చెప్పగా అది రాంగ్ ఆన్సర్ అయ్యింది. దీంతో హాట్ సీట్ని కోల్పోయాడు. తర్వాత తారక్ నెక్స్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుండగా బజర్ మోగడంతో షో అయిపోతుంది. అయితే మనీష్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితం గురించి చెప్పే విషయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జై స్వరాజ్య టీవీకి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రక్తదానం చేయండి.